హే గాయ్స్, ఈ వీడియోలో మీకు కొన్ని బెస్ట్ పిఎన్జీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఇది ఎందుకంటే టైం సేవ్ అవుతుందన్నమాట. మీకు కావాల్సిన పిఎన్జీస్ రెడీమేడ్గా వెబ్సైట్లో కొన్ని ఉంటాయి మనకు ఫ్రీగా, అవి డౌన్లోడ్ చేసుకుని మీ వీడియోస్కి కానీ మీ గ్రాఫిక్ డిజైన్కి కానీ ఫోటోషాప్ ఎడిట్స్కి కానీ ఇన్స్టాంట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ పిఎన్జీ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుని. సో అలాంటి సైట్స్ కొన్ని, ఒక 5 సైట్స్ అనేది నేను ఈరోజు మీకు చెప్తాను ఏ సైట్స్ అనేది. సో అందులో నెంబర్ 1 టార్ పిఎన్జీ. సో ఈ వెబ్సైట్లోకి మనం ఓపెన్ చేస్తే కనుక ఇది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది మనకి. ఇందులో ఎక్స్ప్లోర్ అంటే కేటగిరీస్ ఉంటాయి, మనకు కావాల్సిన కేటగిరీస్ అన్నీ ఇలా ఉంటాయి. సపోజ్ యానిమల్స్ క్లిక్ చేయండి. యానిమల్స్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇవన్నీ మనకి పిఎన్జీ ఫైల్స్ అన్నమాట. అంటే మీరు ఫోటోషాప్లో దీని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని ఎంతో టైం టేకింగ్ ప్రాసెస్ అంతా సరే, మనకి ఇవి ఇన్స్టాంట్గా పిఎన్జీ ఫార్మాట్లో అవైలబుల్ ఉన్నమాట. సపోజ్ మీకు ఏదన్నా డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ రిజల్యూషన్ ఎంత రిజల్యూషన్ కావాలో మీకు ఈ సైడ్కి ఉంటుంది. దీంట్లో స్మాల్ అయితే స్మాల్, మీడియం ఆర్ లాంగ్ సైజ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ starpng.comలో మోస్ట్ మనం ఇండియన్కి సంబంధించిన అంటే పాలిటిక్స్కి సంబంధించినవి, ఇప్పుడు పీపుల్స్ ఉంటారు కదా లీడర్స్ కానీ వాళ్ళవి కానీ, సో వాళ్ళ ఇమేజెస్ ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి కట్ చేసేసి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇలా అంటే మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పోస్టులకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది అంటే లోకల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ అందరి పర్సన్స్ అన్నీ కూడా మనకి పిఎన్జీ ఫార్మాట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాంట్గా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని అలాంటివి ఏమీ దీనికి అవసరం లేదన్నమాట ఈ స్టార్ పిఎన్జీకి. సో ఇది ఒకటి బాగుంది, వెబ్సైట్ ఒకటి బాగుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వెబ్సైట్. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి png.com. ఇందులో కూడా సేమ్ అంతే, కేటగరైజెస్ ఉంటాయి మనకి అండ్ మోస్ట్ రీసెంట్ లేదా మోస్ట్ డౌన్లోడెడ్ అని చెప్పి కొన్ని కేటగరైజెస్ ఉంటాయి. దీంట్లో కూడా మీకు ఎలాంటి క్లిప్ ఆర్ట్స్ కానీ ఎలాంటి ఇమేజెస్ కానీ సెర్చ్ చేసుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన ఎడిట్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి png.com. సో ఇందులో ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ మాత్రం అడుగుతుండే. దీంట్లో కూడా నేను సపోజ్ ఫస్ట్ది క్లిక్ చేశాను. ఫస్ట్ది క్లిక్ చేసిన తర్వాత ఇవి ఇట్లాగే వస్తాయి. ఇందులో మనం డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ పిఎన్జీ ఫార్మాట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి favoritepng.com, అంటే favpng.com. ఇందులో కూడా సేమ్ అంతే, ఇవన్నీ ఇన్స్టాంట్గా మనకి అన్ని పిఎన్జీ ఫైల్స్ యూ కెన్ ఓపెన్ అండ్ చెక్ ఇట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టిక్ పిఎన్జీలో కూడా సేమ్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. మోస్ట్ పాపులర్ ఇమేజ్ దిస్ వీక్ అని చెప్పి ఎప్పటికప్పుడు ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు సోషల్ మీడియా ఐకాన్స్ కానీ ఇంకేదైనా ఇన్స్టాంట్గా ఇలాంటి ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు ఏంటంటే క్లియర్గా కట్ చేసేసి ఉంటాయి మనకు పిఎన్జీ ఫార్మాట్లో. మీకు టైం సేవ్ అవుతుంది అన్నమాట మీ డిజైన్స్లో. సో ఇలాంటివన్నీ. సో ఈ వెబ్సైట్ ఒకటి కొంచెం బాగుందన్నమాట. అంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి, కొన్నిట్లో క్వాలిటీ ఉంటాయి, కొన్ని వెబ్సైట్లో కొంచెం నార్మల్ క్వాలిటీ ఉంటాయి. అండ్ ఈ 5 వెబ్సైట్స్లో మనకి బెస్ట్ పిఎన్జీ ఫైల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో ఈ 5 వెబ్సైట్స్ లింక్స్ ఇస్తున్నాను. సో చెక్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.